హాయ్ ఫ్రెండ్స్, నా పేరు స్వామి. మీరు చూస్తున్నారు స్వామి ఏ టు జెడ్ వీడియోస్. ఫ్రెండ్స్, ఇదివరకులాగే ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఫ్రెండ్స్, ఇదివరకు మనం రెండు వీడియోలో వచ్చేసి హెచ్డిఎం మనీ, ఒక ఇండియన్ ఎర్నింగ్ అనే ఒక వెబ్సైట్ గురించి చెప్పుకున్నాం. మన హెచ్డిఎం మనీ గురించి, హెచ్డిఎం మనీ ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి అని ఫస్ట్ వీడియోలో చెప్పారు. సెకండ్ వీడియోలో దాని యొక్క ప్లాన్స్ ఏంటి, మనం అందులో మన బ్యాంక్ డీటెయిల్స్ని మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవడం కోసం బ్యాంక్ డీటెయిల్స్ ఎలా యాడ్ చేయాలి, ఎలా డీటెయిల్స్ అని మీకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈరోజు నేను వీడియోలో ఏం చెప్పబోతున్నాను అంటే, మనం బ్యాంక్కి మనీ ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ఎంత అయితే మనకి పేయట్ ఉంటుంది, దానికి ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఉంటాయా లేదా అని చెప్తున్నాను ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, మీరు నా వీడియో చూస్తున్నట్టయితే, ఇదివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని వెంటనే ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతేకాకుండా పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు పక్కన ఉన్న బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసి ఎవ్రీ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా లభిస్తుంది ఫ్రెండ్స్. లేట్ చేయకుండా టాపిక్లో వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనం ఒకసారి మన హెచ్డిఎం మన పేజీలోకి మనం ఒకసారి లాగిన్ అయిపోదాం ఫ్రెండ్స్. క్రోమ్ ఓపెన్ చేసుకొని లాగిన్ అయిపోయిన తర్వాత అది మనకి ఎలా ఉంటుందంటే చూపిస్తాను ఫ్రెండ్స్ ఒకసారి. యాక్చువల్గా నేను డెస్క్టాప్ మోడ్లో పెట్టాను ఫ్రెండ్స్, మీకు వేరే విధంగా ఉంటుంది. అయితే మీరు ఏం కన్ఫ్యూజ్ పడవలసిన లేదు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి మనీ ట్రాన్స్ఫర్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మనీ ట్రాన్స్ఫర్ అని. ఈ మనీ ట్రాన్స్ఫర్ మీద ప్రెస్ చేసుకుందాం. ఈ మనీ ట్రాన్స్ఫర్ మీద మనం ప్రెస్ చేసుకున్నట్టయితే ఫ్రెండ్స్ చూడండి, ఒకసారి మీరు ప్రెస్ చేసుకున్నట్టునే ఇక్కడ మనకి చూడండి ఫ్రెండ్స్, ఒకసారి నేను జూమ్ చేస్తున్నాను మీకోసం. ఇక్కడ సెలెక్ట్ టైప్ అని కనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేసుకొని ఐఎంపీఎస్ ఓకే చేసుకోండి ఫ్రెండ్స్. ఐఎంపీఎస్లోనే పంపండి మ్యాక్సిమం. చేసుకున్న తర్వాత ఇక్కడ చూసినట్టయితే మీకు చూడండి ఫ్రెండ్స్, బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, ఇది మన అకౌంట్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఇదివరకు మనం అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాం కదా, అది అయితే దీన్ని ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రెస్ చేసుకున్న వెంటనే మన డీటెయిల్స్ అనేవి ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ సెలెక్ట్ సెంటర్ అని అడుగుతుంది, అది ఓకే చేయగానే మన నేమ్ వస్తుంది, ఆ నేమ్ని ఓకే చేయండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత ఇక్కడ ఏదో ఫోన్ నెంబర్ చూపిస్తుంది, యాక్చువల్గా అది ఫోన్ నెంబర్ కాదు, అది మొబైల్ నెంబర్, మీరు రిమూవ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారంటే ఈ మొబైల్ నెంబర్ రిమూవ్ చేసి ఇక్కడ అమౌంట్ టైప్ చేయండి ఫ్రెండ్స్. అయితే నేను 100 రూపీస్ అనేది వాలెట్లో ఉంది కనుక, వాలెట్ 100 రూపీస్ నేను పంపిద్దాం అనుకుంటున్నాను, మినిమం 100 కనుక, నా దాంట్లో 113 రూపీస్ ఉంది కనుక మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ సెలెక్ట్ వాలెట్ అని అడుగుతుంది, సెలెక్ట్ వాలెట్లోకి వెళ్ళి గ్రోత్ వాలెట్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. క్యాష్ వాలెట్లో మనకు మనీ ఎలాగో ఉండదు, మనకు గ్రోత్ వచ్చింది కనుక గ్రోత్ వాలెట్లో మనీ ఉంటుంది ఫ్రెండ్స్. అయితే నా దాంట్లో 113 రూపీస్ ఉంది, ఒకసారి మీరు చూసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, 113 రూపీస్ ఉంది. అయితే 100 రూపీస్ నేను పంపిస్తున్నాను, అయితే నాకు అక్కడ 110 రూపీస్ అనేది అదే కట్ అవుతుంది, అంటే 10 రూపీస్ అనేది కట్ అయ్యి 100 రూపీస్ అనేది బ్యాంక్కి పే అవుట్ ఇస్తారు ఫ్రెండ్స్. ఈ కింద బాక్స్ వచ్చేసి ఏంటంటే ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఫ్రెండ్స్. ఈ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ కోసం ఒకసారి నేను చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి జూమ్ అవుట్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు చూడండి ఫ్రెండ్స్, ట్రాన్స్ఫర్ మనీ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా మీకు, ఈ ట్రాన్స్ఫర్ మనీ మీద ఓకే చేయండి ఫ్రెండ్స్. ఈ ట్రాన్స్ఫర్ మనీ మీద ఓకే చేసిన తర్వాత అది ఒక మనకి 15 to 10 సెకండ్స్ టైం పడుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడండి ఒకసారి క్లియర్గా అమౌంట్ ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్ చూసారు ఫ్రెండ్స్. అమౌంట్ ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్ అనేది వచ్చింది, అక్కడ మీరే చూశారు, నేను మీకు లైవ్ ప్రూఫ్ అనేది చూపించాను ఫ్రెండ్స్. ఆ సక్సెస్ఫుల్ అయిపోయింది, నాకు మెసేజ్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి మనం చూద్దాము హెచ్డిఎం మనీ నుంచి. ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఒకసారి నేను మీకు చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, డేర్ రిసెప్షన్ ఐఎంపీఎస్ ఆఫ్ ఆర్ఎస్ 100 ప్రాసెస్ టు యువర్ అకౌంట్ అనేసి వచ్చింది ఫ్రెండ్స్. అయితే మనకి అదొక మెసేజ్ వచ్చింది, నెక్స్ట్ ఇంకో మెసేజ్ వచ్చింది ఫ్రెండ్స్, అది కూడా ఒకసారి నేను మీకు చూపిస్తాను. అంటే మనీ ట్రాన్స్ఫర్ చేశాను కదా ఫ్రెండ్స్, డియర్ ఏమంటే ట్రాన్స్ఫర్ 100 రూపీస్ అనేసి నా పేరుతో సహా వచ్చింది ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్గా చూపించింది ఫ్రెండ్స్. అయితే నా అకౌంట్లో డబ్బులు పడిందా లేదా అని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాలి కనుక, నేను అది కూడా చూపిస్తాను మీకు లైవ్ ప్రూఫ్తో. ఒకసారి మనం చూద్దాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అకౌంట్లో డబ్బులు పడిందా లేదా ఇది మనకు తెలియాలి. అయితే ఫ్రెండ్స్ నేను దీనికోసం ఫోన్పే వాడదాం అనుకుంటున్నాను. ఫోన్పే నుంచి ఒకసారి నా అకౌంట్లో డబ్బులు పడిందా లేదా ఒకసారి ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనేవి, అంటే మనకి ఎటువంటి ట్రాన్సాక్షన్ ఛార్జ్ 10 రూపీస్ కట్ అయిపోయి 100 రూపీస్ మన బ్యాంక్ అకౌంట్కి వచ్చిందా లేదా అనేది ఇప్పుడు మీకు నేను లైఫ్ ప్రూఫ్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకైతే మెసేజ్ వచ్చేసింది, యాక్చువల్గా మనకి ఇది అవసరం లేదు, మీకు క్లియర్ చూసినట్టయితే ఇక్కడ మొబైల్లో మెసేజ్ అని వచ్చింది ఫ్రెండ్స్, బ్యాంక్ మనీ అనేది ట్రాన్స్ఫర్ అయిపోయింది సక్సెస్ఫుల్. నేను చెక్ చేసుకోవాలి, యాక్చువల్గా చెక్ చేసుకొని నేను ఐఎంపీఎస్ ద్వారా ఏదో విధంగానే నేను చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకసారి నేను చూపిస్తాను మీకు, మై అకౌంట్లోకి వెళ్ళి బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి రిక్వెస్ట్ బ్యాలెన్స్ కొట్టినట్టయితే మనకి ఈ ఫోన్పే ద్వారా చూపిస్తుంది ఫ్రెండ్స్. అది మీకు నేను ఒకసారి ఇప్పుడు చూపిస్తాను లైవ్లో.
ఫ్రెండ్స్ చూద్దాం ఫ్రెండ్స్, నేను పాస్వర్డ్ ఎంటర్ చేసుకున్నాను. ఎంటర్ చేసుకున్న తర్వాత బ్యాలెన్స్ రిక్వెస్ట్ అనేది కొట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే నాకు 100 రూపీస్ వచ్చింది ఫ్రెండ్స్. ఆల్రెడీ నా దాంట్లో 18 రూపీస్ అనేది ఉన్నది ఫ్రెండ్స్. ఇదివరకే 18 రూపీస్ అనేది అకౌంట్లో ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు నేను 100 రూపీస్ ట్రాన్స్ఫర్ చేశాను కానీ ఫ్రెండ్స్, అది వితిన్ సెకండ్స్లో చూశారు కదా ఫ్రెండ్స్, వితిన్ సెకండ్స్లో చాలా వేగంగా 100 రూపీస్ అనేది మన అకౌంట్కి వచ్చింది ఫ్రెండ్స్. మీకు లైఫ్ ప్రూఫ్ చూపించాలి కనుక నేను ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అంతేకాకుండా వీడియో మీద కానీ నెక్స్ట్ HTM మనీ గురించి కానీ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు నాకు మెసేజ్ చేయండి, కాల్ చేయండి. డిస్క్రిప్షన్లో నేను ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో కూడా లింక్ ఇస్తాను, అవి కూడా చూడండి. ఎంతవరకు రిజిస్ట్రేషన్ అవ్వనట్టయితే రిజిస్ట్రేషన్ అవ్వండి. హ్యాపీగా ఫ్రెండ్స్ మీరు పెద్ద మనీ అనేది పెట్టవలసిన లేదు, జస్ట్ 100 రూపాయలతో మీరు జాయిన్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. మీకు లైఫ్ టైమ్ ఇన్కమ్ అనేది ఈ వెబ్సైట్ వాళ్ళు ఇస్తారు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.